వెల్కమ్ బ్యాక్. నూతన కార్మిక చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలు రూపొందించాయి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పిఎఫ్ కాంట్రిబ్యూషన్, పని సమయం, వీక్లీ ఆఫ్లు వంటి వాటిలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త చట్టాల ప్రకారం రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది. అంటే ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటల పాటు పనిచేయాలని కంపెనీ ఉద్యోగులను కోరొచ్చు. ఈ లెక్కన వారంలో 3 వీక్లీ ఆఫ్లు వస్తాయి. అయితే వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. మొత్తం శాలరీలో బేసిక్ శాలరీ సగం ఉండాలి. అంటే అలవెన్సులు 50% మించి ఉండకూడదు. ఈ లెక్కన బేసిక్ పెరిగినప్పుడు ఆ మేర పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యుటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థలో పనిచేసేవారి శాలరీలో ఎక్కువ శాతం అలవెన్సులే ఉంటాయి. కొత్త చట్టాలు అమలైతే ఆ మేరకు చేతికొచ్చే వేతనం తగ్గుతుంది. మరోవైపు ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరంలో 24,000 కోట్లకు పైగా వాటాదారులకు చెల్లించింది. ఒక్కో షేరుకు మొత్తం 31 రూపాయల డివిడెండ్ చెల్లింపుతో పాటు 11,000 కోట్ల మేర షేర్లు తిరిగి కొనుగోలు రూపంలో అందించినట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు నీలేఖని వెల్లడించారు. కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. 2021-22 అసాధారణ వృద్ధి అయిన 19.7% నమోదైన కారణంగా $16.3 బిలియన్ ఆదాయం వచ్చిందన్నారు. ఇది 11 ఏళ్లలోనే ఇన్ఫోసిస్కు వేగవంతమైన వృద్ధి అని అన్నారు. 5 ఏళ్ల పదవీ కాలానికి సలీల్ ఫరేక్ను సీఈఓ ఎండీగా పునర్నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేశారని నీలేఖని తెలిపారు. పునర్నియామకంతో పాటు వార్షిక పారితోషికాన్ని 88% పెంచి 79 కోట్లకు చేర్చడానికి వాటాదారుల అనుమతిని ఎన్ఫీ కోరింది. ఇక జీఎస్టీ పరిహార సుంకాన్ని మరో 4 ఏళ్ల పాటు కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30 ముగియనున్న ఈ పరిహార సుంకం విధింపు గడువును 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. కరోనా సంక్షోభ ప్రభావంతో గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన జీఎస్టీ ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు పరిహార సుంకాన్ని కొనసాగించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కార్ల వంటి విలాస వస్తువులతో పాటు సిగరెట్, పాన్, మసాలా వంటి అనారోగ్య కారకులైన ఉత్పత్తులైన మాత్రం ఈ సుంకాన్ని 2026 మార్చి వరకు కొనసాగిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సెంటర్కు హైదరాబాద్ నిలయం కానుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాదీ సంస్థ కపిల్ గ్రూప్ లైసెన్స్ పొందింది. డబ్ల్యూటీసీ శంషాబాద్ పేరుతో 60 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతారు. నోయిడా డబ్ల్యూటీసీ 44 ఎకరాల్లో విస్తరించి ఇప్పటి వరకు ప్రపంచంలో పెద్ద ట్రేడ్ సెంటర్గా గుర్తింపు పొందింది. ఇప్పుడు దానికంటే మిన్నగా డబ్ల్యూటీసీ శంషాబాద్ నిర్మాణమవుతుంది. విమానాశ్రయం సమీపంలో ఉన్నందున డబ్ల్యూటీసీ శంషాబాద్ను అధిక వైశాల్యంలో బహుళ టవర్స్తో నిర్మిస్తారు. ఒక్కో టవర్లో 12 అంతస్తులుంటాయి. మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం వద్ద నెలకొన్న హార్డ్వే పార్క్ వద్ద ఇది ఏర్పాటు కానుంది. ఇక క్రిప్టో కరెన్సీలకు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. బిట్కాయిన్ విలువ 0 దిశగా అడుగులేస్తుందని ఇన్వెస్టర్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది నవంబర్లో $68,000 పై చిలుకు పలికిన బిట్కాయిన్ తాజాగా సుమారు $21,000 దగ్గర తచ్చాడుతోంది. దీంతో క్రిప్టో కరెన్సీల మార్కెట్ పతనమవుతుందని ఇన్వెస్టర్లు హెచ్చరిస్తున్నారు. గతేడాది బిట్కాయిన్ను చైనా నిషేధించింది. ఇప్పటికే పలు దేశాలు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.